హాయ్ ఫ్రెండ్స్, మా కస్తూర్ చెట్టు చూడండి ఎలా వాడిపోయిందో, ఎంత బాగునిందో. మీకు పూలు కూడా పెట్టాను నేను ఆల్రెడీ. ఈ కస్తూర్ పూలు ఇప్పుడైతే పువ్వు లేదు, ఏమీ లేదు, ఆకులతోటి ఎండిపోయినాయండి. ఎందుకోసమో తెలుసా? ఇదిగోనండి, ఈ దొంగ పురుగు చేరి మా కస్తూర్ చెట్టుని అంతా పాడు చేసేసింది. ఈ కస్తూర్ చెట్టుకి ఆకులు ఎప్పుడైతే ఏదైనా తినేస్తున్నట్టు కానీ కొద్దిగా అనిపించిందంటే ఎక్కడి నుంచి ఈ పురుగుందా ఏంది అనేది కొంచెం మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే లోపల అది ఎక్కడో దాక్కొని చెట్టు మొత్తం తినేసి చెట్టును మొత్తము ఎండబెట్టేస్తుందంటే నమ్మండి, నా చెట్టుని అదే విధంగా పాడు చేసేసింది ఇది. దీన్ని ఏమంటారో నాకు తెలీదు, మెయిన్గా క్యాటర్పిల్లర్ అంటారేమో దీన్ని. అలాగే ఉంది చూసేదానికి. అసలు దీనికి మందు ఉంటుందని నేను అనుకుంటాను. మందు అయితే బయట దొరుకుతుంది, మనము గార్డెన్ షాప్లో అడిగితే ఇస్తారనుకుంటాను. ఈ పురుగులు చంపేయడానికంటే కూడా మనం ఏం చేయాలంటే నాకు తెలిసి ఆ పురుగు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడుంది, దాన్ని వరకు కట్ చేసేసి దాన్ని బయట కొంచెం దూరంగా, మీ ప్లేస్ నుంచి కొంచెం దూరంగా పడేయండి. ఏదైనా బయట చెట్లు ఉంటాయి కదా, వాటి మీద పడేసేయండి. లేదంటే మళ్ళీ అక్కడే వేసారనుకోండి, కట్ చేసి ఆ పురుగు మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా మీరు ప్రతి పురుగుని ఏరి పారేయాలి చెట్టు నుంచి. పురుగు ఉన్నప్పుడు మీకు ఏం తెలుస్తుందంటే సింప్టమ్స్, మెయిన్ ఆకుని తినేస్తుంది, ఆకు సగం సగం వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతిరోజు సగం ఆకు ఉంటుంది, ఎక్కడి నుంచి ఒక ఆకు సగం అయిపోతుంది, ఏంది ఇది పరిస్థితి అని చెప్పి మనం కొంచెం గమనించాల్సి ఉంటుంది. కిందంతా గుడ్లు గుడ్లుగా దాని పీ కూడా పడి ఉంటుంది, అంతా కిందంతా పడుతుంది, అది మనం కూడా గమనించాలి. ఎక్కడి నుంచి ఇది అని చెప్పి మనము చూస్తే చెట్టులోనే ఉంటుంది కానీ చాలా దాక్కొని ఉంటుంది, ఆకుకి ఆకు కలర్లోనే ఉంటుంది కాబట్టి అస్సలు తెలియదు ఆ చెట్టులో ఆ పురుగు ఉంది అని. ఆ కింద ఆ సింప్టమ్స్ అవన్నీ చూసుకొని మనం ఈ పురుగు అయితే ఉంది ఎక్కడో అని చెప్పి కనిపెట్టి దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా కట్ చేసేసి బయటైతే వేసేయండి. చెట్టు దగ్గర మళ్ళీ వేయొద్దు, నేను చెప్తున్నాను. దీన్ని కట్ చేసి దూరంగా అయితే పడేయండి. ఇట్లాగా ఇటువంటి పురుగు ఉంటే మాత్రం చెట్టును మొత్తం తినేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.